తెలుగు సినీ ఇండస్ట్రీలో రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలలో నేచురల్ స్టార్ నాని ఒకరు. జెర్సీ తర్వాత భారీ హిట్ కోసం వేచి చూస్తున్న ఆయన ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. శివ నిర్వాణ రూపొందించిన ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడిపోయింది. దీంతో ఈ మూవీ రిలీజ్ పై ఎన్నో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. టక్ జగదీష్ విడుదల గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాము అని ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ ప్రకటించింది. ఆ తర్వాత దీని రిలీజ్ డేట్ గురించి చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారని, ఇందుకోసం ఏకంగా 45 కోట్లు చెల్లించారని ఒక న్యూస్ బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం టక్ జగదీష్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన టక్ జగదీష్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్ కు ప్రేక్షకుల నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్పాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేష్, రావు రమేష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. నిన్నుకోరి తర్వాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా